ప్రతిపాడు నియోజకవర్గంలో రహదారులను అభివృద్ధి చేయాలని ప్రతిపాడు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరుపుల రాజా డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో రహదారులు తీవ్రంగా దెబ్బతిని ప్రజలు ప్రయాణం చేసే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని అభివృద్ధి చేయాలని రాజా కోరారు. ప్రతిపాడు నియోజకవర్గం రౌతలపూడి మండలంలో ఉన్న దిగువ గ్రామాలు కొత్తూరు, గంగవరం, వెంకటాపురం రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడంతో రౌతలపూడి టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి గోపి ఆధ్వర్యంలో టీడీపీ నేతల సహకారంతో రహదారికి తాత్కాలిక పనులు చేపట్టారు. తాత్కాలిక రహదారి పనులను వరుపుల రాజా ప్రారంభించారు. రాజా మాట్లాడుతూ ఇటువంటి రహదారులకు నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టాలని రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, సోమరౌతు చంద్రమౌళి, వేణు తదితర నాయకులు పాల్గొన్నారు. మరి రోడ్ మనం ఒక ప్యాచ్ వర్క్ చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు ఆయన వెంటనే స్పందించి మరి ఈ రోడ్ కూడా ప్యాచ్ వర్క్ చేయడానికి టేకప్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ రోడ్డు పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. అంటే అసలు ఆటోలు కానీ వాళ్ళు కానీ మరి సరిగ్గా వెళ్ళే పరిస్థితి కూడా లేనటువంటి రోడ్డు ఇది. మరి అదేవిధంగా ఇటువంటి రోడ్లు నియోజకవర్గంలో చాలా ఉన్నాయి. మరి ఉదాహరణ చెప్పుకోవాలంటే మరి ఉత్తరగంచి నుంచి పెద్దపాలెం వెళ్తున్న రోడ్డు కానీ, పెద్దపాలెం నుంచి గోకవరం వెళ్తున్న రోడ్డు కానీ, అదేవిధంగా రౌతులపూడి నుంచి గడితం వెళ్తున్న రోడ్డు కానీ, అదేవిధంగా మరి రౌతులపూడి నుంచి కత్తిపూడి వెళ్తున్న రోడ్డు కానీ, అదేవిధంగా శాంతాశ్రం నుంచి వమ్మింగ్ వెళ్తున్న రోడ్డు కానీ, ఇవన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా సంవత్సరన్నర కాలం అయినప్పటికి కూడా ఎక్కడా కూడా ఏది మంజూరు చేయలేనటువంటి పరిస్థితి. గతంలో వరుపుల సుబ్బారావు టైంలో ఏదైతే రోడ్డు ప్రపోజల్ పెట్టారో ఎర్వరం రోడ్డు, దాన్ని మరి శంకుస్థాపన చేసి వాళ్ళే తెచ్చుకున్నట్టుగా చెప్పుకోవడం తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ మరి స్వయం కృషితో ఒక్క రోడ్డు కూడా మంజూరు చేయలేదని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే గంగవరం దిగువసేవకు సంబంధించిన మేము రోడ్డు ఏదైతే చేసామో అదేవిధంగా అలా పోడైనటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో మీకు చిత్తశుద్ధి ఉండి మీ కార్యకర్తలకు చిత్తశుద్ధి ఉంటే మరి అన్నీ కూడా రిపేర్లు చేయించండి. ప్రస్తుతానికి మీరు మరి శాంక్షన్లు తేలేకపోయినప్పుడు కూడా రిపేర్లు చేయించండి. రిపేర్లు చేయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయండి. మీరు రిపేర్ చేయలేని పక్షంలో, మీరు చేయించలేని పక్షంలో ఎక్కడైతే ఈ నియోజకవర్గంలో ఇటువంటి అధ్వానంగా రోడ్ల పరిస్థితి ఉందో ప్రతి చోట కూడా మేమే మరి సొంత నిధులతో రిపేర్ చేయించామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే మరి మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నారు, ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకోండి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకోండి. మరి పెట్టుకుని మీరు వెంటనే కూడా ఏదైతే రోడ్లు కూడా ఎంతో అధ్వానంగా ఉన్నాయో వెంటనే కూడా మీరు వెంటనే రిపేర్ చేయించండి. మీరు ప్రభుత్వం ద్వారా చేయంతారో సొంత నిధులతో చేయంతారో చేయించండి. మీరు చేయలేని పక్షంలో మేము వెంటనే కూడా వాటిని కూడా త్వరలోనే టేకప్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మరి గోపి గారు ఏదైతే ఈ రోడ్డు వేయడానికి సహకరిస్తారో ఆయనకి మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు 2-3 గ్రామాల వాళ్ళు కూడా పూర్తిగా సహకరించి దగ్గరుండి ఎక్కడైతే కోతలు ఉన్నాయో అన్నీ కూడా కప్పెట్టించుకుని ఇబ్బంది లేకుండా మరి తాత్కాలికంగా సరే ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ నాయకులందరినీ కూడా ఆయన సహకరించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈయన ప్రత్యేకించి హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను.